ఇజ్రాయల్ గారు కాసేపు మ్యూట్ చేయండి ప్లీజ్. ఇప్పటికీ కూడా వైసీపీ కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది అధికారులు, ఆ అధికారులు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీరు ఎందుకు రాజకీయ ఒత్తిళ్లు కానీ అలాగే వైసీపీ ఒత్తిళ్లు కానీ కుల ఒత్తిళ్లు కానీ ఎందుకు లొంగిపోతున్నారు అంటే ఒక క్రిమినల్ తప్పు చేస్తే ఆ కులం తప్పు చేసినట్టు కాదు అంటే క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు అనంతబాబు లాంటి వ్యక్తి తప్పులు చేశాడు, తప్పులు చేసినప్పుడు ఆయన సామాజిక వర్గం చేసినట్ట, ఆయన కులం తప్పు చేసినట్ట. ఇవాళ అనిల్ ఉన్నాడు, ఇవాళ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు పనితీరు పనితీరు కృష్ణవేణి గారు పనితీరు హోంశాఖ పనితీరు ఇలాగే కంటిన్యూ అయితే నేను తీసుకోవాల్సి వస్తుంది అన్నారంటే పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టే కదా హోంశాఖ పనితీరు మీద. హోంశాఖ అంటే అంటే ఆల్రెడీ చెప్పారు సార్, అంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది, బలమైనటువంటి కారణం ఉంది. అప్పుడే నాలుగు నెల, అప్పుడే మూడు నెలలు పూర్తి అవుతూ ఉంది, నాలుగో నెల వచ్చేసింది. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ చేసినటువంటి విచ్చింగ్ ను వైసీపీ విచ్చలవిడిగా వదిలేసింది. ఒక దిశ యాపని తీసుకొచ్చి, ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి, ఇంప్లిమెంట్ చేసినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి సెటిల్మెంట్లకు పరిమితం చేశారు తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. 5 సంవత్సరాలు కూడా తప్పులు చేసినటువంటి వ్యక్తులను అలా వదిలేశారు. ఆ వదిలేసిన దాని మీద వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, అధికారులకు అలవాటు అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి చాలా మంది నాయకులు కావచ్చు, యువత కావచ్చు, చాలా మంది ఆ తప్పులకి అలవాటు పడిపోయి ఉండిపోయి ఇప్పటికీ సెటిల్మెంట్లు తీసుకెళ్తున్నారు తప్ప ఈ అధికారులు వీళ్ళు కూడా ఎక్కడ యాక్షన్ తీసుకోవడం అనేది మర్చిపోయారని ఈరోజు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి గుర్తు చేశారు తప్ప మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలంటే ఫస్ట్ లోనే ఆయనకి హోమ్ మినిస్టర్ ఇస్తారనేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందని. కానీ మహిళలుగా ఉన్నటువంటి అనిత గారికి ఇవ్వడం కూడా అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గౌరవించారు. కాకపోతే ఎవరి బాధ్యతల్ని మనకు గుర్తు చేశారు తప్ప అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కువగా అంటే